కూతురి స్నేహితురాలిపై అత్యాచార యత్నానికి పాల్పడిన తెరాస పార్టీకి చెందిన ఓ యువ నాయకుడికి వత్తాసు పలుకుతున్న టీఆర్ఎస్ నాయకులను గద్వాల నుంచి తరిమి కొట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి అన్నారు. సోమవారం గద్వాల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు గాంధీ చౌక్ నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. గద్వాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, తెరాస నాయకుల గూండాయిజం పెరిగిపోయిందని మండిపడ్డారు. అభం శుభం తెలియని యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడడం చాలా సిగ్గుచేటని అన్నారు. గద్వాల్లో తెరాస నాయకులకు ఓటు వేస్తే తెరాస నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతాయని, మహిళలు ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి వస్తుందని అన్నారు. అత్యాచార యత్నానికి పాల్పడిన తెరాస నాయకుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రజక జయశ్రీ నరసింహ, జయలక్ష్మి నాగేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ తుమ్మల వెంకటమ్మ, పట్టణ మహిళా అధ్యక్షురాలు డిటిడిసి అనిత నరసింహ మరియు పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. పెడతానా ఇక్కడ అంతా ర్యాలీ ఉండే ప్లస్ ఇది ఉంది అన్ని మినమిన చీరకలు అనేందుకు పెట్టాలి. ఇక్కడ ఉన్న నాయకులు ఓటు అడిగే అర్హత కూడా